సారా మరణాలని ప్రభుత్వ హత్యలేనని మద్యపాన నిషేధ హామీని ముఖ్యమంత్రి జగన్ విస్మరించారని ఆరోపిస్తూ మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి పార్లమెంటరీ పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గంలో నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ, సత్యవేడి నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు హేమలత, తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా త్రాగి 25 మంది మృతి చెందడం ముమ్మాటికే ప్రభుత్వం చేసిన హత్యలేనని తీవ్రస్థాయిలో విమర్శించారు. జంగారెడ్డిగూడెంలో సారా త్రాగి 25 మంది మృతి చెందిన ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సారా త్రాగి మరణిస్తూ ఉన్న మృతి చెందిన వారి పట్ల, వారి కుటుంబాల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ మృతి కారణాలను కప్పిపుచ్చడం దారుణమన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను పెంచి కల్తీ మద్యం, పిచ్చి బ్రాండ్లతో, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాలతో చలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్క చెల్లెమ్ముల పసుపు కుంకుమలు తుడిపేస్తున్నారని ధ్వజమెత్తారు. మద్యం ధరలు పెంచడంతో మద్యం కొనలేక సారా త్రాగి మరణిస్తున్నారన్నారు. ప్రభుత్వం మద్యం ఆదాయం కోసం తీసుకుంటున్న చర్యల మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సారా మరణాలకు బాధ్యత వహించడంతో పాటు మద్యపాన నిషేధ హామీని విస్మరించినందుకు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా సహజ మరణాలు అనడం పేదల మీద తమకున్న చిత్తశుద్ధి తెలియజేస్తోందని, మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకి కూడా మద్యం అమ్మకాలు పెంచుకుంటా పోతున్నారు. ఇంకో దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే మద్యం అమ్మకాల మీద కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితి. మరి మద్యపాన నిషేధం 3 సంవత్సరాలు పూర్తయింది, ఇప్పటి వరకు చేసిన దాఖలాలు లేవు. మరి ఇంకెప్పుడు చేస్తారు? మహిళలంతా కూడా పోరాడుతాం 3 సంవత్సరాలుగా. మరి ఈ కరోనా సమయంలో కూడా చూసుకున్నట్లయితే ఎన్నో రకాలుగా ఆడవాళ్లకు కనీసం పని కల్పించేదానికి పనులు కూడా లేవు. ఇటు చూస్తే భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు విడతల వారీగా అన్ని రకాలుగా అన్ని రంగాలకు కూడా వీధి నిరాకరణ